కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటుపై వివాదం నడుస్తోంది. విగ్రహ ఏర్పాటును బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ ప్రొద్దుటూరు వచ్చారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు స్థలాన్ని సందర్శించి తీరుతామన్నారు. కానీ పోలీసులు మాత్రం అనుమతి లేదంటున్నారు. మత సామరస్యానికి ప్రతీకైన కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడం సమంజసమా అని విష్ణు ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ దేశభక్తుడని ఎమ్మెల్యే గారు ఏదో చెప్తున్నారని కొంతమంది చెప్తున్నారు. టిప్పు సుల్తాన్ దేశభక్తుడైతే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలను ఒప్పించి ఒక దేశ ద్రోహిని, ఒక సమాజం చరిత్రలో చీకటి అధ్యాయాన్ని చరిత్రను సృష్టించినటువంటి టిప్పు సుల్తాన్ జీవిత చరిత్ర, అబ్జుల్ గురు జీవిత చరిత్ర, కసబ్ జీవిత చరిత్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాఠ్యాంశాల్లో పెడుతుందా అని నేను అడుగుతున్నాను. పెట్టండి, మీకు వాళ్ళందరూ కూడా అబ్జుల్ గురు. మా దృష్టిలో అబ్జుల్ గురువుకు టిప్పు సుల్తాన్కు పెద్ద తేడా ఏం లేదు. ఇద్దరు కూడా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళే.